ఈ కరివేపాకు పచ్చడి, ఇడ్లీ, దోశ, వేడి వేడి అన్నం, పెరుగు అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నం కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ ఈ ఎర్రగడ్డ ముక్కలు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా కమ్మగా ఉంటుంది కరివేపాకు పచ్చడి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మనం కరివేపాకు పచ్చడి చేసుకుందాము. ఈ పచ్చడికి గాను మనకి లేత కరివేపాకు ఒక 4 రెమ్మలు కావాలి, ఒక 10 ఎండుమిర్చి, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు. తయారీ విధానం చూద్దాము. కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసాము. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసేద్దాము. ఎండుమిర్చి 2 భాగాలు చేయాలి ఫ్రెండ్స్. మంట సిమ్లో పెట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి దోరగా ఫ్రై చేసుకోవాలి, మాడుకోకూడదు ఫ్రెండ్స్. 4 రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడిగాము. ఇప్పుడు ఈ ఎండుమిర్చిలో ఈ కరివేపాకు కూడా వేసేద్దాము. కాసేపు ఫ్రై చేద్దాము. ఎక్కువ ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యింది, కరివేపాకు కూడా ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్. ముందుగా రోట్లో రాళ్ళ ఉప్పు రవ్వ తెద్దాము. తర్వాత కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. కరివేపాకు, ధనియాలు వేయించిన ఎండుమిర్చి వేసేద్దాము. ఈ కరివేపాకు, ఎండుమిర్చి మెత్తగా దంచేద్దాము. మధ్య మధ్యలో గంటతో కారపు పొడి అటు ఇటు కలుపుతూ దంచుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే సరిగా నలగదు. ఇప్పుడు ఈ కరివేపాకు, ఎండుమిర్చి బాగా మెత్తగా పొడిగింది ఫ్రెండ్స్, చూడొచ్చు. కారపు పొడి మెత్తగా పౌడర్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండు వేద్దాము. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టాము, వేసేద్దాము. గంటతో ఒకసారి కారం పొడి పైనుంచి కిందకి కలిపి దంచుదాము. ఇలా చేయడం వల్ల పచ్చడి దంచేటప్పుడు ఎగిరి కళ్ళల్లో పడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను, బాగా మెత్తగా దంచేయాలి ఫ్రెండ్స్. చింతపండు కూడా బాగా నలిగింది. ఆనియన్ ఇలా ముక్కలు కట్ చేసుకున్నాము. ఆనియన్ ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. కరివేపాకు పచ్చడి రోట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రోల్ అవైలబుల్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు. రోట్లో చేస్తేనే ఈ పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి గంటితో కలుపుదాము. ఒకసారి గంటితో పైనుంచి కిందకి కలుపుదాము. ఒకసారి దంచుదాము. చింతపండు నానబెట్టిన నీళ్లు వేసేసాము. ఒకసారి గంటితో రౌండ్గా తిప్పేద్దాము. మన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇలా రోకలతోటి రౌండ్గా తిప్పేద్దాము. ఈ టైంలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాము. కొద్దిగా ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రోటి పచ్చళ్ళు. నా కరివేపాకు రోటి పచ్చడి అయితే సూపర్గా రెడీ అయ్యింది. చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో 2 చుక్కలు నెయ్యి వేసుకొని కరివేపాకు పచ్చడి కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మన కరివేపాకు రోటి పచ్చడి అయితే సూపర్గా రెడీ అయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో 2 చుక్కలు నెయ్యి వేసుకొని ఈ కరివేపాకు పచ్చడి కలుపుకొని తింటే నోటికి ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం మాటలతో చెప్పలేము, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కరివేపాకు రోటి పచ్చడి రెడీ అయింది. కరివేపాకు రోటి పచ్చడి సూపర్గా రెడీ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరివేపాకు రోటి పచ్చడి